మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం అర్థమెటిక్ మీన్ కంటిన్యూ సిరీస్లో ఎలా చేయాలో చూద్దాం. అది కూడా స్టెప్ డివియేషన్ మెథడ్ అనమాట. ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి డాష్ బై ఎన్ ఇంటూ సి. ఇలా క్లాస్ ఇంటర్వెల్ మనం ఇలా టేబుల్లో తీసుకోవాలండి. ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చిందే, దెన్ మిడ్ వాల్యూ తీసుకోవాలి. మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అనమాట. 10 + 19/2 అలా చేయాలి. తర్వాత డీవియేషన్ తీసుకోవాలి, అంటే మిడ్ వాల్యూస్ నుంచి ఒక నెంబర్ ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 44.5 ఎజ్యూమ్ చేసుకున్నానండి. ఏంటండి 44.5 అనమాట. డి డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ బై ఐ. ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్ అనమాట. క్లాస్ ఇంటర్వెల్ చూడండి, 10 - 19, 20 - 29 ఉందంటే 10 ఉందన్నమాట అక్కడ. అంటే మిడ్ వాల్యూ 14.5 మైనస్ 44.5 అంటే 30 వస్తుంది. బై మైనస్ 30 బై 10 అంటే -3. ఇలా డీవియేషన్ తీసుకోవాలండి. తర్వాత ఎఫ్ ఇంటూ డి, 32 - -3, 42 - -2, 40 - -1 ఇలా చేయాలి. తర్వాత ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేస్తుందండి. ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి డాష్ బై ఎన్ ఇంటూ సి అనమాట. తర్వాత మీడియన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీడియన్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సి ఎఫ్ బై ఎఫ్ ఇంటూ సి అనమాట. ఇలా టేబుల్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 5 + 10 అంటే 15 - 15 + 25 అలా చేయాలి. చేసిన తర్వాత ఎన్ బై 2 చేయాలండి. ఎన్ అంటే 100 వచ్చిందనమాట. 100 / 2 అంటే 50 అనమాట. ఈ 50 అనేది మనం సిఎఫ్లో చూస్తాం ఎక్కడ పడుతుంది అనేది. యాక్చువల్గా 50 అనేది 70లో వస్తుంది.